ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజశ్రీని. ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ సోంపు. సోంపు గురించి మనకి విలువైనటువంటి ఔషధ విలువలు ఏంటి, తర్వాత సమాచారం, సమగ్రమైనటువంటి సమాచారం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా సోంపు అంటే మనకి తెలిసింది అందరూ కూడా, భోజనం చేశాక కొంచెం సోంపు నోట్లో వేసుకొని నవ్వులతో ఉండడం, దాంతోపాటు కొంతమంది ఒక్కపొడి కూడా కలిపి నవ్వడం, ఇంకా కొంతమంది అయితే తమలపాకులు తాంబూలం అంటాం కదా, తాంబూలంలో కొంచెం సోంపు కొంచెం ఒక్క పొడి కలిపి నములుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లో ఈ సోంపు అనేది కూడా ఒకటి. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఫాస్ట్ యుగంలో బయట మార్కెట్లో దొరికేటువంటి సోంపు చాలా మైన్యూట్ ఫామ్లో ఉంటుంది. అంతపైన షుగర్ వేసినటువంటి రకరకాల కలర్స్తో ఉండేటువంటివి మన హోటల్కి డిన్నర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తుంటారు కదా బిల్తో పాటుగా. సో అవి నవ్వడం అనేది ఎక్కువ మనకి కల్చర్ అయిపోయింది. అవి మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. చాలామంది అవి తెచ్చుకుని ఇంట్లో ఉంచుకుని వాటినే వాడుతూ ఉంటారు. కానీ న్యాచురల్గా సోంపులో ఉండేటువంటి మెడికల్ వాల్యూస్ అన్నీ కూడా మనం మిస్ అవుతున్నాం అంట. అలాంటివి ఒకసారి వాటికి తినడానికి అలవాటు పడితే అందులోటువంటి స్వీట్ వలన ఇంకా అవి చాలా బాగున్నాయి అనిపిస్తే వాటినే ప్రిఫర్ చేస్తాం. ఒరిజినల్గా సోంపు అంత టేస్ట్ ఉండదు, కానీ జీలకర్ర అంత చేదుగా ఉండదు కాబట్టి తినడానికి బాగానే ఉంటుంది. అందులో అవి నవ్వులుతున్న కొద్దిగా అందులో ఉండే ఫైబర్ బాగా వస్తుందన్నమాట. సో అందుచేత అది తప్పనిసరిగా సోంపు నవ్వడమే మంచిది. అది బయట దొరికేటువంటి సోంపు, మామూలు షుగర్ కోటెడ్ సోంపు అయితే ఏంటంటే ఆ షుగర్ టేస్టే ఉంటుంది. సోంపు చాలా మైన్యూట్ ఫామ్లో ఇంత కూడా ఉండదన్నమాట. సో మనకి మెడికల్కి ఏమి హెల్ప్ జరగదు. దాన్ని నవ్వులతో ఉన్న కొద్దీ షుగర్ వల్ల పళ్ళు ఇంకా పాడవడం తప్పించి మనకేమి ఫైబర్ కానీ, అందులో మినరల్స్ వల్ల కానీ, అందులో మెడికల్ వాల్యూస్ కూడా ఏమి ఉపయోగం ఉండదు అనమాట. సో రెండింటికి మధ్య ఆలోచిస్తే దానికన్నా ఇది 100 రెట్లు మెడికల్గా చాలా మంచిది కాబట్టి ఆ సోంపు బదులు ఈ సోంపు వాడడమే మనకి మంచిదన్నమాట. సో మనం సోంపు అంటే ఇదే వాడుకుంటాం. ఈ సోంపు ఏంటంటే మనకి ఈ మెయిన్గా ఉపయోగపడేది గింజలని మనం ఉపయోగిస్తున్నాం. సో మిగిలిన మొక్క కన్నా కూడా ఈ సోంపు గింజలే మనకి మెడికల్గా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఆయుర్వేదిక్లో జీలకర్ర, నల్ల జీలకర్ర, సోంపు, వాము ఇవన్నీ కూడా మనకి తాలింపుల్లోనూ వాడుకుంటూ ఉంటాం. తర్వాత ఏంటంటే ఇంట్లో వంటల్లో కూడా వాడుతూ ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇండైజెషన్ ఉన్నప్పుడు సోంపు నవ్వులతో ఉండడం అనేది మెయిన్గా మనకు ఉన్నటువంటి అలవాటు. ఆయుర్వేదిక్ లైన్స్లో కూడా ట్రీట్మెంట్స్ ఏంటంటే మేము సోంపుని మెత్తగా పౌడర్ లాగా చేసేసి కలకమంటాం. సో దాన్ని ఇంకా నీళ్ళతోటి పేస్ట్ లాగా రుబ్బేసేసి దాన్ని మేము ఇచ్చేటువంటి వస్తికర్మలో వేసి ఇస్తూ ఉంటాం అన్నమాట. అది ఏ రకంగా యాక్షన్ వస్తుందో మనకి తెలియదు, కానీ మామూలుగా మా ఎనలైజేషన్ అంటే ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ ఎనలైజేషన్, ఈ సోంపులో మనలో పాజిటివ్ బ్యాక్టీరియాని పెంచేటువంటి గుణం ఉంది. తర్వాత డైజెస్టివ్ యాక్టివిటీని కూడా పెంచుతుంది కాబట్టి మనం ఇచ్చినటువంటి వస్తికర్మలో ఉండేటువంటి మెడిసిన్ ఏదన్నా కొంచెం పేషెంట్స్కి ఏమైనా ఇబ్బంది ఏమైనా కలెక్ట్ చేసినా కూడా అది అవాయిడ్ చేయడానికి, అవి నిరోధించడానికి ఈ సోంపు చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొక అదర్ బెనిఫిట్ ఏంటంటే ఈ సోంపులో ఉండేటువంటి పాజిటివ్ బ్యాక్టీరియా మన లార్జ్ ఇంటెస్టైన్ అంతా కూడా పట్టడం వల్ల అది కూడా మన బాడీని ఇమ్యూనిటీ పెంచడానికి, తర్వాత ఏంటంటే మనకి వ్యాధులు తగ్గడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ రకంగా మల్టీపర్పస్గా ఈ సోంపు ఉపయోగపడటం వల్ల ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ముఖ్యంగా వస్తికర్మలో సోంపును ఉపయోగించడం అనేది మనం చూస్తున్నాం అన్నమాట. సో సోంపు మెడికల్ వాల్యూస్ ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే కనుక ఇందులో మంచి మినరల్స్ ఉన్నాయి. ఇందులో కాల్షియం ఉంటుంది, తర్వాత ఫైబర్ రిచ్గా ఉంటుంది, తర్వాత పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఇంకా మిగిలినటువంటి మ్యాంగనీస్ లాంటి, మెగ్నీషియం లాంటి అదర్ మినరల్స్ అన్నీ కూడా బాగుంటాం వలన శరీరానికి మంచి ఇమ్యూనిటీ పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. అదొక్కటే కాకుండా రకరకాల వ్యాధుల్లో కూడా సోంపు స్పెసిఫిక్గా మనం ఉపయోగించుకోవచ్చు. కొన్ని రకాల చర్మ వ్యాధుల్లో చూసుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. సో రోజు సోంపు నవ్వడం అనేది మనం అలవాటు చేసుకుంటే చాలా రకాల, ముఖ్యంగా దురదలకు సంబంధించినవన్నీ కూడా బాగా తగ్గడానికి బాగా పనిచేస్తుంది. తర్వాత చర్మం మీద ఉన్నటువంటి మైనర్ ఎనర్జీస్, సన్బర్న్ ఎనర్జీస్ ఇలాంటివన్నీ కూడా తగ్గడానికి కూడా సోంపు చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా సోంపు ఏంటంటే అధిక బరువు తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది. ఈ సోంపులో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్ వలన, అందులో ఉన్నటువంటి మినరల్స్ వలన కూడా వెయిట్ రిడక్షన్ కూడా బాగా పనిచేస్తుంది. సో వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు సోంపుని రోజుకి 4-5 సార్లు అలా బొగ్గను పెట్టుకుని, ఒక్కొక్క స్పూన్ బొగ్గను పెట్టుకుని నవ్వులతో ఉండడం వలన డెఫినెట్గా వాళ్ళకి వెయిట్ లాస్ అనేది వస్తుందన్నమాట.
తర్వాత ఇంకా మిగిలినటువంటి వ్యాధుల్లోకి వస్తే కనుక దంత సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా సోంపు చాలా బాగా పనిచేస్తుంది. సో సోంపుని రోజుకి 4-5 సార్లు మనం అలాగా నవ్వులుతూ ఉంటే చిగుళ్ళకి గట్టిపడేలా చేయడంతో పాటుగా బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల దంత సమస్యలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అయితే చెప్పక్కర్లా, సోంపు మంచి అప్టైజర్గా పనిచేస్తుంది. తర్వాత తీసుకున్నటువంటి ఆహారం కరెక్ట్గా డైజెషన్ అవ్వడానికి కూడా బాగా పనిచేస్తుంది. సో ఆకలి తక్కువ ఉన్న వాళ్ళు సోంపును వాడుకోవచ్చు, అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళు సోంపును వాడుకోవచ్చు. అలాగే రక్తహీనత, ఎనిమియా ఉన్నవాళ్ళు కూడా సోంపును ప్రతిరోజు వాడుతూ ఉంటే తప్పనిసరిగా భోజనం చేశాక 3 సార్లు తీసుకున్నా కానీ సోంపు వల్ల మనకి ఎనిమియా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా లేదా సోంపుతోటి మనం టీ పెట్టుకోవడం వల్ల ఎనిమియా ప్రాబ్లం కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా ఒక రీసెర్చ్ బెస్ట్ రీసెర్చ్ పాయింట్ ఏంటంటే ఇది, ఈ సోంపు మెయిన్గా క్యాన్సర్ను కూడా ప్రివెంట్ చేయడానికి పనిచేస్తుంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ సోంపును వాడడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పెరగడం వల్ల శరీరంలో తర్వాత కొన్ని రకాల డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ డీటాక్సిఫికేషన్ కరెక్ట్గా జరగడానికి కూడా ఈ సోంపు చాలా బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల క్యాన్సర్ను కూడా మనం నిరోధించుకోవచ్చు అనేది లేటెస్ట్ రీసెర్చ్ పాయింట్ అన్నమాట. సో ఈ రకంగా మనం సోంపును ఉపయోగించుకుని దంత సమస్యల్ని తగ్గించుకోవచ్చు, రక్తహీనతను తగ్గించుకోవచ్చు, ఆకలిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది, అరుగుదల మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది, అధిక బరువు తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ డయేరియా ఇలాంటి డిసెంట్రీ అంటే బ్లడ్ మోషన్స్ అవుతుంటాయి కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ సోంపుని నవ్వులుతూ ఉండడం వల్ల అవి కూడా బాగా తగ్గుతాయి. తర్వాత ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా సోంపు నిజంగా మంచి వరం అన్నమాట. ఎప్పుడు మనకి ప్రక్కన ఒక చిన్న డబ్బాలో సోంపు కానీ ధనియాలు కానీ దగ్గరుంచుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా మనం నివారించుకోవచ్చు. అంటే ఎప్పుడు అలా నవ్వులుతూ ఆ రసం అలా దిగుతూ ఉండాలన్నమాట, అన్నం ప్రేవులోకి ఆ రసం వెళుతూ ఉండాలి. ఆ ఫైబర్ని కూడా మనం నమిలిన పిప్పిని ఊసేయకుండా అది కూడా మింగుతూ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి డైజెషన్ బాగుంటుందో పాటుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గడానికి కానీ, ఇరిటేషన్ తగ్గడానికి కానీ, తర్వాత ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తగ్గడానికి కానీ, హైపర్ ఎసిడిటీ తగ్గడానికి కూడా చాలా బాగా పనిచేస్తుందన్నమాట. సో ఈ రకంగా అన్ని రకాల సిస్టమ్స్ని కూడా మనం కరెక్ట్ చేసుకోవాలంటే సోంపుని ప్రతిరోజు ప్రతినిత్యం ఇంట్లో వాడుకోవడం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఆయుర్వేద దాన్ని అయితే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, తర్వాత పంచకర్మ చికిత్సల్లో సోంపు కలకంను ఉపయోగించడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ న్యాచురల్గా ఇమ్యూనిటీని పెంచి మనలో పాజిటివ్ బ్యాక్టీరియాని పెంచుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ సోంపు చాలా బాగా పనిచేస్తుంది. ఇంత మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న సోంపుని ఇవాళ నుంచి తప్పనిసరిగా మీ డైనింగ్ టేబుల్ మీద ఉంచుకుని భోజనం చేశాక మీరు నవలండి, పిల్లలకు కూడా అలవాటు చేయండి, వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ పెరిగేలాగా అందరూ ఆరోగ్యంగా ఉండేలా ప్రయత్నం చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ.